Want to study in Germany? Then Exxeella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. మచిలీపట్నంలో ఎప్పుడు కూడాను తీరని కల ఒకటి ఉండేది. కనీసం ఈ ప్రాంతంలో ఓడరేవు నిర్మాణం అనేది చూస్తామనేది చాలా $1 million ప్రశ్న. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి పేర్ని ఎవరైతే ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారో ఆయన నడుం బిగించారు. గతంలో కూడా ఆయన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన తిరిగి నిర్మాణం సంబంధించి పనులు కూడా ప్రారంభం చేయడం అనేది గౌరవ సూచకంగా బందరు వాసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాతో మాట్లాడడానికి మాజీ మంత్రి పేర్ని నాని గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలామంది తొడలు కొట్టారు, మేసాలు మెలేశారు, బందర్లో పోర్టు నిర్మాణం చేస్తామన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ క్రెడిట్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది ఒకటి వీధండి. మా ఊరికి ఇన్నాళ్ళకి జగన్ గారి చేతుల మీదుగా మా ఊరు తలరాత మార్చాలని ఉంది కాబట్టి వాళ్ళ దేవుడు అలా ఆశీర్వదించాడని చెప్పి నేను అనుకుంటున్నాను. నాడు రాజశేఖర రెడ్డి గారి సంకల్పాన్ని భుజానికి ఎత్తుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని పూర్తి చేయడానికి కార్యక్రమాన్ని తల మీదకి ఎత్తుకున్నాడు. ఇవాళ ఎవరెన్ని అడ్డంకులు వచ్చినా ఆపే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే సొంతంగా, ఇది ప్రభుత్వ యాజమాన్య పోర్టు కింద ప్రభుత్వం 1,000 కోట్లు, 4,000 కోట్ల రూపాయలు ఒక ఆర్థిక సంస్థ నుంచి రెండింటి నుంచి కూడా ఇవాళ లోన్ తెచ్చుకుని ఈ 5,000 కోట్లతో పోర్టు నిర్మాణానికి 4 బెర్తుల నిర్మాణం, 4 బెర్తులతో పోర్టు నిర్మాణానికి 30 మాసాలు, 26 మాసాల నుంచి 30 మాసాలలోపు ఇది పూర్తి చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రేపు 22వ తారీఖున పనులు ప్రారంభోత్సవానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవాళ ఒకటే అన్నిటికంటే నాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టాడు, ఇవాళ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముగింపిస్తున్నాడు అనేది గొప్ప ఆనందకరమైన విషయం. మరీ ప్రత్యేకించి కృష్ణా జిల్లా వాసుల యొక్క తలరాత మారిపోతుంది, మా ముఖచిత్రం మారిపోతుంది. ఈ పోర్ట్ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామం కాబోతుంది భవిష్యత్తులో అనేది ఆనందంగా ఉంది. సార్, మెడికల్ కాలేజ్ గురించి 2 ముక్కలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వారిని వెళ్ళి, ముఖ్యమంత్రి గారు మాకు మెడికల్ కాలేజీ చేసి పెట్టండి సార్, రాజశేఖర రెడ్డి గారిని అడిగితే టైం పడుతుంది అని చెప్పారు. ఇప్పటికే విజయవాడలో మీ జిల్లాకు ఉంది కాబట్టి లేని జిల్లాలు చూద్దాం నాని అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వెళ్ళి అడగంగానే తప్పకుండా చేద్దాం, మీ ఊరు బెజవాడ నీడలో, బెజవాడ నీళ్ళలో అభివృద్ధి అంతా కూడా మృగ్యమైపోయింది. మీరు మీ గతం ఎంతో ఘనమైంది బందర్ది, కానీ బెజవాడ నీళ్ళలో అంతా కూడా మసకబారిపోయింది కాబట్టి బందర్ని బాగు చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇచ్చిన మాట మేరకే తను తీసుకున్న మొదటి నిర్ణయం 3 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలని చెప్పని తీసుకున్నటువంటి నిర్ణయం, మొదటి నిర్ణయంలో మచిలీపట్నంలో ఒక కాలేజీగా తీసుకుని నిర్మాణం మొదలుపెట్టమే కాకుండా 2021లో తను శంకుస్థాపన చేసి 2023 సెప్టెంబర్ నుంచి ఇక్కడ తరగతి గదులు ప్రారంభమయ్యేలాగా మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి స్థాపించినందుకు, మాకు అందరికీ గొప్ప వరం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బందర్ అంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటాం. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. బందర్ పోర్ట్ అనేది ప్రధానంగా ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా వినబడుతున్న మాట, కానీ దాన్ని సార్థకం చేసిన ఘనత మటికి వైసీపీ సర్కార్కి దక్కుతుందని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. దాని విషయం మీద ఇప్పటి నుంచో ఉద్యమాలు చేసిన ఎవరైతే మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారో ఆయన కూడా పోర్టు సాధనకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేశారు. ఈరోజు దానికి సంబంధించి సంకల్పం నెరవేరటం వల్ల తను ఎంతో సంతోషంగా ఉన్నానని మాజీ మంత్రి పేర్ని నాని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీ మై డ్రీమ్ కోసం మచిలీపట్నం.